విశాఖపట్నంలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. త్రీ టౌన్ క్వార్టర్స్ లోపల యూనివర్సిటీ విద్యా హాస్టల్ దగ్గర రఘుపత్రిని రాజశేఖర్ అనే యువకుడు గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. అయితే సాయంత్రం 5 గంటలకు రాజశేఖర్ ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడని కుటుంబ సభ్యులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విశాఖపట్నంలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. త్రీ టౌన్ క్వార్టర్స్ లోపల యూనివర్సిటీ విద్యా హాస్టల్ దగ్గర రఘుపత్రిని రాజశేఖర్ అనే యువకుడిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. అయితే సాయంత్రం 5 గంటలకు రాజశేఖర్ ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడని కుటుంబ సభ్యులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాము ఫోన్ లైన్ లో అందిస్తారు. రాము చెప్పండి, విశాఖపట్నంలో యువకుడు దారుణ హత్యకు గురైనట్లు తెలుస్తుంది, దానికి సంబంధించి మీ వద్ద ఉన్న డీటెయిల్స్ ఏంటి? స్వాతి, విశాఖలో ఈ మధ్యకాలంలో ఇటువంటి హత్యలు సరమామూలు అయిపోయి గంజాయి అక్రమ రవాణా సిటీలో కూడా విడిగా గంజాయి అందుబాటులో రావడంతో చాలా మంది గంజాయి బానిస అయ్యారు. ఎక్కడికక్కడ కూడా గంజాయి కూడా అందుబాటులోకి వస్తుంది. దీంతో ఈ మధ్యకాలంలో రౌడీ మోకలు కూడా విపరీతంగా రెచ్చిపోతున్నాయి. ఎవరైనా ఏదైనా అడిగితే ఇవ్వకపోతే వెంటనే వారిపైన కక్షకు తీసుకునే ఒక రకమైన నాగరికత విశాఖపట్నంలో చోటు చేస్తుంది. న్యూ కాలనీ, విశాఖపట్నం న్యూ కాలనీకి చెందిన రాజశేఖర్ అతను బజాజ్ షోరూమ్ లో రికవరీ ఏజెంట్ గా పనిచేస్తాడు. అదే ప్రాంతానికి చెందిన విశాఖ అనే వ్యక్తి కూడా ఆయనకి పరిచయం అయితే ఈ మధ్యకాలంలో ఆయన విశాఖ అనే వ్యక్తి రాజశేఖర్కి డబ్బులు అడిగాడని తెలిసింది. వాళ్ళ ఫాదర్ చెప్పిన మాటల ప్రకారం అడిగితే ఆయన నీకు ఇవ్వలేను, రికవరీ డబ్బులు అంటే నీలా వెంటనే కవర్ ఇస్తారని రాజశేఖర్ ఆయనకి సమాధానం చెప్పాడు. ఇదే నిండికి ఇవ్వడం చెప్పి ఆయన మీద కక్ష పెట్టుకుని విశాఖ అనే వ్యక్తి కావాలని రాజశేఖర్ మీద కక్ష పెట్టుకుని ఈ విధంగా హత్య చేశారంటే కూడా రాజశేఖర్ ఫాదర్ చెప్తున్న మాట. అయితే దీనికి సంబంధించి నిన్న సాయంత్రం రాజశేఖర్ ఇంటి నుంచి బయటికి వెళ్ళాడు రికవరీ కోసం. అదే సమయంలో ఆయన యూనివర్సిటీ ఎస్సీ ఆఫీస్ పక్కనే ఉన్న యూనివర్సిటీ విద్యాసంస్థ సమీపంలో మొత్తం విశాఖతో పాటు ఆయన విశాఖకు సంబంధించిన కొంతమంది గ్యాంగ్ ఆయన అక్కడ వెంబడించి పరిగెట్టించి అక్కడనే పడిపోయిన వెంటనే కూడా ముఖానిపై కూడా కారం చెల్లి వెంటనే ముఖాన్ని మీద రాయితో కొట్టి కత్తిపోట్లతో 12-13 సార్లు కత్తిపోట్లు కొడిచినట్టు ఆయన అక్కడికక్కడ చనిపోవడం జరిగింది. ఈ విధంగా హత్య చేసిన అంతా ఎటు ఎటు పారిపోయారు. అయితే దీనికి సంబంధించి పోలీసులకి స్థానికులు సమాచారం పడితే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. దీనికి సంబంధించి రాజశేఖర్ దగ్గర సెల్ ఫోన్ ఉండటం ఆ ఫోన్ లో ఉన్న నెంబర్ల ఆధారంగా కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి కుటుంబ సభ్యులు వచ్చి తమకు చెందిన వ్యక్తి అని వాళ్ళ సోదరి తండ్రి వాళ్ళ అమ్మలంతా గుర్తించడం జరిగింది. రాజశేఖర్ తమ్మవాడేనని దీంతో వెంటనే పోలీసులు ఎవరైతే ఇది వీళ్ళు తల్లి వాళ్ళ సిస్టర్ చెప్పిన మాటల ప్రకారం న్యూ కాలనీ లో ఉన్న విశాఖ వాళ్ళ తాలూకా మొత్తం ఒక గ్యాంగ్ అంతా కూడా పట్టుకునే ప్రయత్నంలో భాగంగా ప్రత్యేకంగా ఒక టీమ్ని ఏర్పాటు చేసింది. రిటర్న్ పోలీసులు టీం ఏర్పాటు చేసింది. ఇందులో ఒక వ్యక్తిని ప్రస్తుతానికి అదుపులో తీసుకున్నట్టు తెలిసింది. మిగతా విశాఖతో పాటు మిగతా వారిని కూడా పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్టు కూడా రిటర్న్ పోలీసులు స్పష్టం చేస్తున్నట్టు వచ్చింది. వీళ్ళంతా పరారులు ఉన్నట్టు తెలిసింది. మొత్తం మీద అతి దారుణంగా హత్య చేశారు. చూస్తే మొత్తం మొఖం మనంతా కూడా రాడితో కొట్టి అతి కిరాతకంగా చంపారు. ఈ మధ్యకాలంలో కూడా కొత్తగా సిటీ గస్తీ వచ్చినటువంటి వాటిని అరికట్టే క్రమంలో ఇంకా చేయాలనుకున్న టైంలో కూడా ఇటువంటి చర్యలు వరుసగా జరగడం పట్ల కూడా ఆయన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నిందితులు పట్టుకోవాలి, కఠినంగా శిక్షించాలంటూ కూడా కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద సౌమ్యుడు రాజశేఖర్ అనే వ్యక్తి న్యూ కాలనీలో ఎవరితో ఎటువంటి విరోధం ఉండదు, చక్కగా సౌమ్యంగా ఉంటాడు, అందరితో మంచిగా ఉన్న వ్యక్తిని ఇంత దోషంగా చంపడం పట్ల కూడా స్థానికంగా ఉన్న వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ రాము.